పితామహ పత్రిజీ 3/7/2021వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన ఇంగ్లీష్ మెసేజ్ కి తెలుగు అనువాదం. హైదరాబాద్ ధ్యాన జగత్ సి అరుణా మేడం రచించిన మెసేజ్ ఫ్రమ్ 40 మాస్టర్స్ అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు. శివుడు పుస్తకాలను కూడా విపరీతంగా చదువుతున్న మాస్టర్స్ అందరికీ నేను హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నాను. పుస్తకాలను చదవడం వల్ల మీలో చాలామంది చాలా విషయాలను బాగా అర్థం చేసుకోగలుగుతున్నారు. అంతకుముందు మీలో అతి స్వల్పంగానో లేదా అసలు లేకుండా పోయినా అనేక భావోద్వేగ లక్షణాలు ప్రతిభలను మీరు అలవాటు చేసుకోవడానికి పుస్తక పఠనం సహాయపడిందని నేను గమనించాను. యుద్ధ ప్రాతిపదికన వీలైనన్ని పుస్తకాలను చదవమని నేను మీకు సలహా ఇస్తున్నాను. దానివల్ల మీ ఎరుక మరి చైతన్యం ఎక్కువ అవుతాయి. పుస్తకాలు పాఠకుడి మనసును ఆలోచన రహిత స్థితికి తీసుకువెళతాయి. పాఠకుడిని తన గురించి తాను మరచిపోయి రచయిత ఆలోచనల అవగాహన వెంట ప్రయాణించేలా చేస్తాయి. ఆధ్యాత్మికత మార్గంలో ఉన్న ఏ మాస్టర్కైనా పుస్తకాలను చదవడం అనేది ధ్యానంలోని ఒక ఉన్నత స్థితిగా నేను భావిస్తున్నాను. నేను మీ అందరికంటే ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న మాస్టర్ని అయినప్పటికీ మీ బృందాన్ని దాని పనులను మీకు చదవడానికి లభించే పుస్తకాలను మరి మీ మాస్టర్ పత్రి గారిని చూసి అసూయపడకుండా అలాగే ఆనందపడకుండా నేను ఉండలేకపోతున్నాను. ఆత్మ మొదటిసారి మానవ జన్మ తీసుకున్నప్పుడు సహజంగా జంతు స్వభావం కలిగి ఉంటుంది. మన ఆత్మ పరిణామ క్రమంలో ఎన్నో జన్మలు తీసుకొని ఎన్నెన్నో విషయాలు అవగాహన చేసుకుంటూ వచ్చి మానసికంగా ఎంతో పరిణితి చెంది ఇంత సుదీర్ఘ క్రమం తర్వాత మన ఆత్మ అనేక పురుష లేదా స్త్రీ జన్మలను తీసుకునే దశకు చేరుకుంది. మీరందరూ దయచేసి గమనించండి, పరిణామ క్రమంలో మౌలిక అవగాహన తప్ప మరొకటి లేదు. మౌలిక అవగాహన మరియు ఇంగిత జ్ఞానం లేనంత వరకు ఆధ్యాత్మికత ధ్యానం అనేది మనిషి చుట్టుప్రక్కల ఎక్కడా కనిపించవు. మీరు మొదటగా ఇంగిత జ్ఞానంను పెంపొందించుకున్న తర్వాత మీరు అర్థం చేసుకోవడానికి ఎన్ని రకాల మార్గాలు తెరుచుకుంటాయో చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఎంతో కాలం వివిధ జన్మలలో రకరకాల పరిస్థితులు సంభవాలను ప్రాథమిక అవగాహన చేసుకుంటూ వచ్చాక మాత్రమే మనిషి ఆధ్యాత్మికతలోకి అడుగు పెడతాడు. సైన్యంలోకి ఎలాగైతే ప్రతి టామ్ డిక్ లేదా హ్యారీలను తీసుకోరో అలాగే ప్రతి వ్యక్తి కూడా అంత తేలికగా ఆధ్యాత్మికతలోకి ప్రవేశించడు. ఎందుకంటే ఆధ్యాత్మికత అనేది ఒక చిన్న విషయం కాదు, చిన్న పరిస్థితి కాదు, లేదా అది ఒకరి జీవితంలో ఒక చిన్న విరామము కాదు. ఆధ్యాత్మికత అనేది మానవ ఆత్మలో ఒకనొక భాగం. ఇది మీ వ్యక్తిగత సృష్టికర్తను తెలుసుకోవడానికి మార్గాన్ని ఏర్పరుస్తుంది. వ్యక్తిగత సృష్టికర్త అంటే మిమ్మల్ని సృష్టించిన వాడు. ప్రతి వ్యక్తి సృష్టించబడినది దేవుడే అని పిలువబడిన ఒక వ్యక్తి కాదు, చాలామంది మాస్టర్స్ కలిసి సృష్టించారు. వాళ్ళందరినీ కలిపి ప్రజ్ఞాత్మ ఓవర్ సెల్ఫ్ అంటారు. ప్రజ్ఞాత్మ అంటే మిమ్మల్ని మీ సృష్టించిన వ్యక్తి. ప్రజ్ఞాత్మను గురించి, ఆ ప్రజ్ఞాత్మ నిన్ను ఎలా సృష్టిస్తుందో అన్న విషయాల గురించిన జ్ఞానం లేకపోతే ఆధ్యాత్మికతలో నువ్వు ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నట్లు లెక్క. అంటే ఆధ్యాత్మికతలో మొదటి మెట్టు కూడా ఎక్కలేదన్నమాట. ప్రతి మనిషి తన కుటుంబాన్ని, సంఘంలోని పరివారాన్ని, సమాజాన్ని, పరిసరాలను వదిలిపెట్టకుండానే ధ్యానంలోకి ప్రవేశించాలి. పుస్తకాలను బాగా చదవండి. కేవలం భారతీయులు రాసినవే కాదు, పాశ్చాత్యులు, ఇతర దేశాలలో వారు రాసిన పుస్తకాలు కూడా చదవండి. అవి మీకు ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకోవడానికి మాత్రమే కాకుండా ఇతర విషయాలను కూడా నేర్చుకోవడానికి ఎలా సహాయపడతాయో చూడండి. ఎదుగుదల అనేది కేవలం ఐహిక విషయాల్లో మాత్రమే ఉంటుంది. అసలు ఆధ్యాత్మికతలో పరీక్ష అంటూ ఏదైనా ఉంటే అది కేవలం మీ ఐహిక బంధాలు సంపదల మీదనే, అంటే భార్య, పిల్లలు, భర్త, డబ్బు, బంగారం, పొలం, నీళ్ళు వంటి వాటి మీద మాత్రమే ఉంటుంది. ఇవన్నీ ఒక వ్యక్తి యొక్క భౌతిక సంపద. మాస్టర్స్ పరీక్షలు పెట్టేది సాధారణంగా మీకు అత్యంత ప్రీతిపాత్రమైన వాటి మీదనే. మీరు ఎంత ఎక్కువగా విరక్తులుగా ఉంటూనే అన్ని పట్టించుకుంటూ భౌతిక సంపదలను అనుభవించగలిగితే అంతగా మీరు ఎదిగిన పరిణితి చెందిన ఆత్మలు అవుతారు. అలాంటి మనిషికి సంపదలు ఉంటే సుఖం ఉంటుంది, సంపదలు లేకపోయినా కూడా సుఖంగా ఉంటాడు. కాబట్టి నాయనలారా, భోగిగా ఉంటూ పరిపూర్ణంగా ఆనందించే వాడే యోగి. మీరు యోగిగా మారలేరు, ఎందుకంటే మీకు మౌలికమైన ఇంగిత జ్ఞానాన్ని లేదు. ఆ ఇంగిత జ్ఞానం మీకు ధ్యానం ద్వారా మాత్రమే వస్తుంది. మీరు ధ్యానులైతే మాత్రమే, మళ్ళీ గట్టిగా చెప్తున్నాను, అప్పుడు మాత్రమే మీరు నిర్లిప్త లేకుండా భౌతిక సంపదలను అనుభవిస్తూ
భోగిగా ఉండగలరు. ధ్యానం చేయడం ప్రారంభించండి. నేను మీకు ఎంత సహాయపడతానని వాగ్దానం చేస్తున్నాను. మీరు మొదలు పెట్టండి చాలు. శ్రీ సుభాష్ పత్రిజీ గారు, థ్యాంక్ యూ.